పిల్లనిచ్చిన మావగారితో అలాంటి చెడ్డ మాటలు మాట్లాడచ్చా? సే బాల, చెడు అనేది ఎవడో కావాలని మాట్లాడు, అది వినేవాన్ని బట్టి అర్థం చేసుకునేవాన్ని బట్టి ఉంటుంది బాల. నేను అంటున్నది అదేరా, నువ్వు చేసింది కరెక్టేనా? అంతటి గొప్ప వంశంలో పుట్టి నువ్వు ఆ వేసింటికి వెళ్ళచ్చా? షట్ అప్! నా ప్రేమదేవతను నా ప్రియురాలిని వేసి అంటే నా నోరు మాట్లాడదు, నా చేతులు కాళ్ళు మాట్లాడతాయి. బి కేర్ఫుల్! అందమైన అమ్మాయిలు చూస్తే మీకు ఎందుకింత జలసై? అమ్మాయిలు అందాన్ని చూపిస్తే దానికి మీరు కథలలుతారు, దాన్ని మెచ్చుకునేవాడు వెనక తాటకులు కడతారా? అందానికి అందం ఎక్కడుంటుందో తెలుసా, ఎక్కడుందో తెలుసా? నేను రాత్రంతా దాని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాననుకుంటున్నావు, ఏం చేస్తాననుకుంటున్నావు మ్యాన్? ఆ చండాలపు మాటలు వినటానికే చాలా అసహ్యంగా ఉన్నాయి. నీకు పెళ్ళయిందా బాలు? లేదు. మరి నేను రాత్రంతా దాంతో ఏం చేస్తానో నీకెలా తెలుస్తుంది మ్యాన్? నీకెలా తెలుస్తుంది? నేను చేస్తున్న పనిలో తప్పు లేదు, దాన్ని మీరు ఊహించే తీరు తప్పు, మీ ఆలోచనలు తప్పు. మీ ఇండియన్స్ అంతే, రాత్రంతా వాడు దీంతో ఏం చేస్తాడో, అది వీడితో ఏం చేస్తుందని కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ మీ అమూల్యమైన రాత్రి వేస్ట్ చేసుకుంటారు. నేను అక్కడి నుంచి వచ్చిన వాడిని మ్యాన్, 100 ఇయర్స్ మీకంటే అడ్వాన్స్గా ఉన్నాను. ఓకే, యూ కెన్ గో నౌ. రే మోహన్, నేను మాట్లాడేది ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంట్రా? నేను మాట్లాడేది నువ్వు కట్టుకున్న భార్య గురించి. ఏం చేయమంటావు మ్యాన్? నా భార్య నేను చేయమంటావు? రేపు చేయమంటావా? రేపు చేయాలా దాన్ని? మోహన్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అవును మ్యాన్, ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకపోయినా అక్కడ జరిగేది శోభనం అవ్వదు, అది బలాత్కారం, అత్యాచారం, రేపు అవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వాళ్ళు సరదాగా ఉండాలి, ఎవరికి ఇష్టం వచ్చిన వారితో వారు హ్యాపీగా తిరుగుతుండాలి, ఎవరికి ఎవరు అడ్డు చెప్పకూడదు. అందుకే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇచ్చింది, ఫ్రీడమ్ వచ్చిందని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి అందరూ చప్పట్టు కొడుతూ స్వీట్ తింటారా? ఈ దేశంలో ఉన్న ఒక్క అమ్మాయి కన్నా తన ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకునే ఫ్రీడమ్ ఇచ్చారా మ్యాన్? ఫ్రీడమ్ ఇచ్చారా? ఒక అబ్బాయి అమ్మాయి పబ్లిక్ లో హాయిగా 2 గంటల సేపు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకునే ఛాన్స్ ఇస్తున్నారా మ్యాన్? ఛాన్స్ ఇస్తున్నారా? అమ్మా నాన్న చూసిన అబ్బాయిని అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, ఇది మీ సాంప్రదాయం. ట్రెడిషనల్ రేపిస్టులు చేయిస్తున్న ఫ్యామిలీ బలాత్కారం, ఇది అరేంజ్డ్ అత్యాచారం. ఈ దేశంలో ఆనందాలను ఆచారాల కింద తొక్కి, బంగారు భవిష్యత్తును బడా సాపలకు బలిచ్చి, సామాన్యుడి స్వాతంత్రాన్ని సాంప్రదాయమని శూలంతో గుచ్చి, కష్టపడి పైకొచ్చిన వాడిని కట్టుబాటులతో కట్టేసి, భావుకతను భావాలను భాషల్లో బంధించి, జాలిగా తిరిగేవాడిని జాతి అనే మురికిలో ముంచి మాట్లాడేవాడికి మతమడ్డం పెట్టి, మూర్ఖులని మన నాయకుల్ని చేసి అఖిల భారత వారికి జై అంటున్న అభినవ బకాసురులు ఇచ్చే ఎందుకు పనికిరాని ఈ ఫ్రీడమ్, ఈ ట్రెండ్ నాకు అక్కర్లేదు బాలు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ కేర్. మోహన్, నువ్వు చెప్పేవి వినటానికి బాగుంటాయి, కానీ అవి జీవితంలో ఎందుకు ఉపయోగపడవు? నేను మాట్లాడేది నాకు సరే అనిపిస్తే చాలు, నీకు కాదు, నాకు తప్పనిపిస్తే నేను నిన్ను కాంటాక్ట్ చేస్తాను, ఇదే చోట కలిసి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. మహానుభావ మార్తాండ తేజ, ఎంత గొప్పగా సెలవిచ్చావయ్యా. పబ్లిక్ పార్క్ లో ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నాను కదయ్యా. మీరు మాట్లాడిన మాటల్ని అక్షరం పళ్ళు పోకుండా రాస్తే ఒక మహాగ్రంథమే తయారవుతుంది. మీ మాటలతో నాకు జ్ఞానోదయం అయ్యా. ఇక్కడి నుంచి తిన్నగా దేవస్థానానికి వెళ్లి తలనీలాలు సమర్పించి ముడుపులు చెల్లించాలని నిర్ణయించుకున్నాను. కానీ ఓ చిన్న సమస్య, అక్కడికి వెళ్ళడానికి 2 రూపాయలు తగ్గాయి, దయచేసి తమరు ఇచ్చారంటే. అడ్వాన్స్ ట్రెడిషనల్ బ్యాగర్. ఓకే, 2 రూపాయస్. నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తే నీకు $5 ఇస్తాను. 500 డాలర్? వద్దు, 500 ఇస్తే చాలు. ఈ డజన్ నో ది వాల్యూ ఆఫ్ డాలర్. నీ యోగ్యత ఇంతే. ఓకే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి జుట్టిస్తానంటున్నావు కదా, అది పెరిగేది తిరిగి వచ్చేది కనుక ఇస్తానంటున్నావు, అదే తిరిగి రాందైతే ఇవ్వగలవా? ఆ దేవుడి మీద నీకు భక్తి ఉంటే నీ కళ్ళు పీకెవ్వు, నీ చేతులు నరికెవ్వు, నీ కాళ్ళు కట్ చేసేవ్వు. దేవుడికి జుట్టిస్తాడట జుట్టు, దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు వీడు. ఏడుకొండల వాడ వెంకటరమణ, గోవింద గోవింద.